ఉత్తరాంధ్ర అభివృద్ధికి తన వంతు కృషి చేయనున్నట్లు మంత్రి కృష్ణదాస్ చెప్పారు. భోగాపురం ఎయిర్పోర్ట్ సమస్య పరిష్కారానికి ప్రయత్నిస్తానని ఆయన తెలిపారు. తనకు మంత్రిగా అవకాశం కల్పించిన జగన్ కు కృతజ్ఞతలు తెలిపిన ధర్మాన కృష్ణ ప్రసాద్ తో రిపోర్టర్ మున్రాజు ఫేస్ టు ఫేస్. కేబినెట్ కాసేపటి కిందటే ప్రమాణ స్వీకారం చేసింది. ఈ కేబినెట్లో ఉత్తరాంధ్రకు సంబంధించి సీనియర్ నేత అయినటువంటి ధర్మాన కృష్ణదాస్ ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్, కంగ్రాచులేషన్స్ మంత్రిగా ఎన్నికైనందుకు. సార్, రాష్ట్రంలో ముఖ్యంగా ఉత్తరాంధ్రకు సంబంధించి పలు సమస్యలు ఉన్నాయి. మీరు జగన్ కేబినెట్లో మంత్రిగా బాధ్యత స్వీకరించారు. ఉత్తరాంధ్ర సమస్యల పరిష్కారానికి ఏ విధంగా కృషి చేయబోతున్నారు? ఈ రాష్ట్రంలో 13 జిల్లాలు, ప్రత్యేకంగా ఉత్తరాంధ్రుడు కాదు, 13 జిల్లాలకు కూడా న్యాయం జరిగే విధంగా మంత్రివర్గ సమతుల్యత పాటించి ఇవాళ మంత్రివర్గాలను అందరినీ ప్రాధాన్యత ఇచ్చారు. అలాగే జగన్ గారు ఏది చేసిన విశాలమైనటువంటి దృక్పథం, ఒక విశాల ప్రయోజనాల కోసం ఆలోచించే మనిషి. ఈరోజు కార్యక్రమం అనేది ఎప్పుడూ అతను ప్లాన్ చేసినటువంటిది. ఖచ్చితంగా అన్ని జిల్లాలకు కూడా ప్రాధాన్యత దొరుకుతుంది. మాకు ఉత్తరాంధ్రకు ప్రాధాన్యత, మాకు ముఖ్యంగా అవన్నీ బీసీ కులాలకు సంబంధించినటువంటి జిల్లాలు. అలాగే వ్యవసాయం మీద ఆధారపడినటువంటి జనాభా ఎక్కువ, వ్యవసాయానికి సాగునీరుకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తే మాకు ఎక్కువ ప్రయోజనం జరుగుతుంది. ఆ రకంగా కూడా ఇప్పటికే అతను ఆలోచన చేయడం జరుగుతుంది. ప్రణాళికాబద్ధంగా అన్ని జిల్లాలకు కూడా ప్రయోజనం కలిగే విధంగా చేస్తారు. అందులో భాగంగా ఉత్తరాంధ్ర కూడా తప్పకుండా ప్రయోజనం జరుగుతుంది. అంటే ముఖ్యంగా మీ జిల్లాకు సంబంధించి భోగాపురం ఎయిర్పోర్ట్కి సంబంధించి కూడా వివాదం పెద్ద ఎత్తున తెలుగుదేశం ప్రభుత్వంలో చోటు చేసుకోవడం జరిగింది. మరి ఆ భోగాపురం గ్రీన్ పోర్ట్ ఎయిర్పోర్ట్కి సంబంధించి ఎటువంటి పరిష్కారం చూపించే అవకాశం కనిపిస్తుంది? భోగాపురం ఎయిర్పోర్ట్కి ఆ రోజు టీడీపీ ప్రభుత్వం చిన్న రైతుల దగ్గర పొలాలు తీసుకొని పెద్ద పెద్దలకి తప్పించే కార్యక్రమం జరిగింది. దానివల్ల ప్రజల్లో తిరుగుబాటు వస్తుంది. మరి మనం చేసే ఒక మంచి పని ఒక సరిగ్గా అందరికీ ప్రయోజనం కలిగే విధంగా చేసి ఒక జాగ్రత్తగా చేస్తుంటే అటువంటి పరిస్థితి రాకపోయి ఉండేది. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99TV తెలుగు.